Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జూనియర్ ఎన్టీఆర్ జపం వెనుక టీడీపీ రెండుగా చీలుతుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఉన్న అన్ని పార్టీలు ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. ఇక టీడీపీలో కొందరు నేతలు కూడా పార్టీ భవిష్యత్ అంతా జూనియర్ పైనే ఆధారపడి ఉందంటున్నారు. చాలామంది సీనియర్లు బయటకు చెప్పకపోయినా మనసులో ఇదే అభిప్రాయం ఉందన్నది పొలిటికల్ టాక్. 2019 ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. అప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు పర్యటనలోనూ స్థానిక ఎన్నికల సమయంలోనూ ఇలా చాలాసార్లు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందనే చర్చ జరుగుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ క్యాడర్ చేస్తున్న డిమాండ్ అంటే ఓకే. పార్టీలకు అతీతంగా అందరూ జూనియర్ పేరును పదే పదే వినిపిస్తున్నారు. నేతలు పార్టీని జూనియర్ ఎన్టీఆర్కు అప్పచెప్పి చంద్రబాబు రెస్ట్ తీసుకోవాలని, లోకేష్కు పార్టీని నడిపించేంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే కాబోయే సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమా వేడుకల్లోనూ కూడా అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉంటారు. వద్దని ఎన్టీఆర్ వారించినా ఎవరూ వెనక తగ్గడం లేదు. ఎన్టీఆర్ టీడీపీని నడిపించాలని అభిమానం చూపిస్తూనే ఉంటారు. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత మీడియా సమావేశంలో వెక్కివేక్కి ఏడ్చారు. టీడీపీ నేతలు సైతం ఇదే విషయంపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆదిలా సింహాద్రిలా టెంపర్ చూపిస్తాడు అనుకుంటే ప్రవచనాలు చెప్పడం చాలా బాధేసింది అన్నారు టీడీపీ నేతలు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ అభిమానులు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అధికార పార్టీ వైసీపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ జరుగుతూనే ఉంది. ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలను నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. అయితే టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని బాలినేని పరోక్షంగా అదే మాట చెప్పారు. నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నది బాలయ్య ఒక్కరు మాత్రమే. 2014-2019 ఎన్నికలలో హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం బాలయ్య అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. ఆయన ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ బాలయ్య సీఎం అవ్వాలనే డిమాండ్ ఎప్పుడూ వినిపించలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సీఎం సీఎం అని డిమాండ్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే నందమూరి కుటుంబం నుంచి బాలయ్య కాకుండా టీడీపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎన్టీఆర్ మాత్రమే. అతడు పార్టీకి భవిష్యత్ ఆశాకిరణమని గోరంట్ల బొచ్చయ్య చౌదరి లాంటి నేతలు గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా టీడీపీని జూనియర్ ఎన్టీఆర్కే అప్పగించాలని పరోక్షంగా సూచిస్తున్నారు. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల నిరసనలు ఆందోళనల వెనుక కూడా వైసీపీ నేతలే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా. చంద్రబాబు అడ్డాలోనే టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోందని ప్రచారం చేస్తే తమకు రాజకీయంగా ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారని, అందుకే ఏపీలో ఎక్కడా కనిపించని ఎన్టీఆర్ అభిమానుల హడావిడి ఇటీవల కుప్పంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ఎన్నికలలో విరామం లేకుండా పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆయన సభలకు సైతం ఊహించని స్థాయిలో అభిమానులు వచ్చారు. అప్పుడే అభిమానుల్లో జూనియర్ ఎంత ఫాలోయింగ్ ఉంది అన్నది అర్థమైంది. అయితే ఆ ఎన్నికలలో టీడీపీ ఓడింది. గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. ఆ ఎన్నికల తరువాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చాలాసార్లు వచ్చినా చంద్రబాబు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్కు పార్టీతో ఏం సంబంధం అన్నట్లే చంద్రబాబు వ్యవహరించారనే ప్రచారమూ ఉంది. ముఖ్యంగా లోకేష్కు జూనియర్ అడ్డంకిగా మారతారని, ఎన్టీఆర్ను చంద్రబాబు పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్కు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అవేవి పట్టించుకోకుండా ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. అయినా చంద్రబాబు పక్కన పెట్టడంతో ఆయనకు పార్టీపై ఇష్టం పోయిందనే ప్రచారం ఉంది. కాకపోతే జూనియర్ ఎప్పుడు మాట్లాడినా తాత పెట్టిన పార్టీ కోసం ఎప్పుడు అవసరం ఉన్నా పనిచేస్తానని చెబుతూనే వస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం పార్టీకి ఉందనేది మెజారిటీ అభిప్రాయం. చంద్రబాబు, లోకేష్ వారికి సన్నిహితంగా ఉన్నవారు తప్ప అందరూ జూనియర్ ఎన్టీఆర్ రాకను గట్టిగా కోరుకుంటున్నారు. 2024 ఎన్నికలలో ఖచ్చితంగా జూనియర్ బరిలోకి దిగాలని, పార్టీ తరఫున ప్రచారం చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏం మాట్లాడడం లేదు. నిజంగానే చంద్రబాబు స్వయంగా జూనియర్ను పిలిస్తే ఆయన కాదనరనే అభిప్రాయం కూడా ఉంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జపం జరగడం వెనుక వైసీపీ వ్యూహం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు లోకేష్లపై మానసికంగా ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే పార్టీ రెండుగా చేరే అవకాశం ఉంటుందని వైసీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.